నమస్తే రమగారు నమస్తే జయ రమ్మగారు తల్లులు ఏం చేస్తే పిల్లలు అది చేస్తారు తల్లి తండ్రి ముఖ్యంగా తల్లి కదా అది మంచైనా చెడైనా ఏదైనా ఏ లక్షణమైనా ఫ్యామిలీ నుంచే వస్తుంది కానీ మనం ఎంత సక్రమంగా ఉన్నా ఎన్ని మంచి బుద్ధులు నేర్పిస్తున్నా కూడా ఎన్నో అఘాయిత్యాలు చూస్తున్నాం కదండి పిల్లలు చిన్న చిన్న పిల్లలు టీనేజ్లో ఉన్న పిల్లలు అది వెంటనే పెంపక పెంపకలోపం అనే మాటే మనం వింటూ ఉంటాం ఎక్కువగా నిజమేనా లేకుంటే సమాజం యొక్క ప్రభావం ఉంటుందా పిల్లల మీద నిజంగా పెంపక లోపమేనా తల్లిదండ్రుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది తర్వాత స్కూలింగ్కి వెళ్ళేశారు కల్లా స్కూల్ ప్రభావం ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చూస్తున్నారు ఏం తెలుసుకుంటున్నారు ఏం వింటున్నారు వాటన్నిటి వల్ల పిల్లల్లో ఒక రకమైన వ్యక్తిత్వం ఏర్పడుతుంది అఘాయిచ్చపు ధోరణి కొట్టైనా తనకు కావాల్సింది చేయించుకోవటం పోట్లాడైనా తనకు కావాల్సింది లాక్కోవటం ఇవన్నీ కూడా ప్రధానంగా ఇంట్లో తర్వాత స్కూల్లో డెవలప్ అవుతాయి ఇంట్లో కారణాలు మాట్లాడదాం మనం స్కూల్ని మనం ఏ రకంగానూ మాట్లా టీచర్లు ఎంత మానిటర్ చేస్తారు పిల్లలు ఇన్ ప్రైవేట్ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ టీచర్లు మానిటర్ చేయలేరు కాకపోతే ఏదైనా కొట్లాటలు వచ్చినప్పుడు పిల్లల్ని సరిచేస్తారు అంత మటుకు చేయగలుగుతారు కానీ వాళ్ళ మాటల మీద కంట్రోల్ ఉండదు పిల్లలు మొదటి రోజు నుంచి అమ్మ తోట ఉంటారు మొదట పుట్టినరోజు నుంచి అమ్మ చిన్నప్పుడే అంతే ఏవో హై ఎక్స్పెక్టేషన్స్ అవి లేవు ఇవి లేవు అవి లేవు అది కుదరలేదు ఇది నచ్చలేదు ఇది చేతకాలేదు ఎవరు సరిగ్గా చేయటం లేదు ఇలాంటి మాటలు తిట్టిపోస్తూనే పిల్లలకు పాలిచ్చే తల్లులు ఉన్నారు పిల్లల్ని ఒళ్ళ వేసుకుంటారు ఎవరినో తిడుతూ ఉంటారు ఆ ఉగ్రత దాచుకోలేకపోతారు అసంతృప్తి అసహనం పోట్లాట తిట్టి పోట్లాడి అరిచి అడిగి 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 దాన్ని సాధించి లైన్ చేసుకుంటారు కదా వేరే మార్గం ఉందా ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంట్లోనే ఉంటారు పిల్లలు చూస్తూ ఉంటారు అమ్మ నాన్న పోట్లాడుకుంటారు అమ్మ అమ్మమ్మతోటి తోటి నా తాతతోటి ఎలా మాట్లాడుతుందో ఎలా పోట్లాడుతుందో నాయనమ్మతోటి తాతతోటి పిన్ బాబా మా బాబాయిలతోటి మేనత్తలతోటి ఎట్లా ప్రవర్తిస్తుందో అవి చిన్న తన నుంచి ఉగ్గుపాలతో రంగరించి పోసేస్తారు పిల్లలకి అదే బిహేవియర్ వాళ్ళు సమాజంతో ఆ పిల్లలు చూపిస్తారు పోట్లాట కోరుతాను తప్పు తనదైన ఎదుటిబాడు అది చేయటానికి చూడడం గాసిపింగు గాసిపింగ్ అది భయం తప్పు ఏదైనా ఎవరింటికైనా వెళ్తే వాళ్ళ ఇంట్లో నాతో పని చేయించారు అని చెప్పటం మేనత్ ఇంటికి వెళ్ళారు అక్కడేదో పని చేశారు ఏ తప్ప నువ్వు ఇంట్లో పని చేయిస్తే నీకు మేనత్ ఇంట్లో పని ఎక్కువ కాదు కదా చెప్పటం అనగా మా పిల్లల్ని అక్కడ పంపించవమా వాళ్ళ ఇంట్లో పనులన్నీ అన్ని పిల్లల చేత అన్ని పనులు చేయిస్తారు ఏమి నీ పిల్లలు ఏమన్నా కింగులా మనుషులు కాదు ఇలాంటి ధోరణి మాకు లేదు అని చెప్పగలమా మనం మన పిల్లల్ని ఎవ్వరూ ఏమనకూడదు పైగా అత్తగారితో ఏదైనా తగాదా వచ్చినా పిల్లల్ని కొడతారు కదా అంటే ఎవరి మీద కోపం వచ్చినా ఎవరు అలుసుగా ఉంటే వాళ్ళ మీద తీర్చుకోమని నేర్పించడం ఎక్కడో ఏదో టెన్షన్గా ఉండి ఇంటికి వచ్చి పిల్లల మీద పిల్లల మీద పిల్లల మీదకి వస్తారు పెళ్ళాల మీదకి వస్తారు భార్యల్ని తిట్టే భర్తలు ఎంతసేపు మాట తేడా వస్తే కొట్టేయడం చేతులు ఎత్తేయటం పిల్లలు ఎత్తరా చాలా సినిమాల్లో మాత్రం చూస్తాను మనం తల్లుల్ని చాలా కష్టపెడితే తండ్రులు పిల్లలు భార్యల్ని అద్భుతంగా చూసుకుంటారు తల్లిని ప్రేమగా చూసుకుంటారు అని నమ్ముతాం మనం సినిమాలు చూసి కానీ నిజ జీవితంలో అట్లా జరగదు చిన్నతనమంతా తల్లి తండ్రి కొట్టుకోవటం లేదా తల్లిని తండ్రి కొట్టడం మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం రెగ్యులర్గా చూసి దానివల్ల ఏడ్చిన పిల్లలు కూడా ముప్పై ఏళ్ళు వచ్చాక భార్యల్ని కొట్టేస్తారు భర్త భార్యని కొట్టచ్చు అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది బ్రెయిన్లో రెగ్యులర్గా కొట్టరు ఏదైనా సందర్భం వస్తే ఆమె కొట్టేలాగా చేసిందని చెప్తారు నేను కొడదాం అనుకోలేదు నాకు అసలు కొట్టడం అంటే ఇష్టమే ఉండదు మా నాన్న చిన్నప్పుడు మా అమ్మని కొట్టేవాడు నాకు అస్సలు నచ్చేది కాదు నేను కొట్టదలుచుకోలేదు ఆ అమ్మాయి అంత ఎక్స్టెంట్ తీసుకొచ్చింది మా అమ్మ కూడా ఇట్లనే చేసి ఉంటుంది మా నాన్నతోటి ఈ డైలాగులు విన్నాను నేను అందుకని చెప్తున్నా క్లియర్గా ఎన్ని చోట్ల చేసుకుంటారే అది చూస్తారు వాళ్ళు చూసి ఇలా చేస్తారు నాగింగ్ సతాయించటం భార్యల్ని లేదా భర్త భార్యలు భర్తల్ని కాల్చుకు తింటాం మగవాళ్లే నాగ్ చేస్తారు మగవాళ్లే సతాయిస్తారు మగవాళ్లే కొడతారు లేదా మగవాళ్ళే తిట్టిపోస్తారు మగవాళ్ళదే దౌష్ట్యం అని అనడానికి సుతరాము వీల్లేదు జయ నేను చెప్పిన ఈ మొత్తం విషయాలన్నీ ఆడవాళ్ళది దౌష్ట్యం ఆడవాళ్ళది దౌర్జన్యం ఆడవాళ్ళు తిట్టడం ఆడవాళ్ళు పోట్లాడటం అన్నం పెట్టకపోవటం సంపాదించే భర్తకి ఇవి ఆడవాళ్ళు చేస్తారు పిచ్చిగా కంట్రోల్ చేయటం ఎక్కడికి వెళ్ళినా ఎందుకు వెళ్ళావు అని అడగటం నువ్వు వాళ్ళతో ఎందుకు వెళ్ళావు వీళ్ళతో ఎందుకు వెళ్ళావు నువ్వు మేమ దగ్గరికి ఎందుకు వెళ్ళావు నువ్వు ఎందుకు మాట్లాడావు నువ్వు ఏం చేసావు అనేది ఆడవాళ్ళు చేస్తారు అందులో అనుమానం ఏమీ లేదు అయితే ఏంటంటే మన మగవాళ్ళ దోష్టు అంటే వాళ్ళు శారీరకంగా బలమైన వాళ్ళు కాబట్టి వాళ్ళు కొట్టగలుగుతారు తొందరగా కొట్టేస్తారు పైగా బయటికి వెళ్ళి ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ చేయడానికి మగవాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంది వీళ్ళకి తాగుబోతనమో తిరుగుబోతనమో వ్యసనపరత్వము లేకపోతే డబ్బులు ఎవరికైనా ఇచ్చేయటమో సంపాదన ఎవరికైనా ధారపోసేయటమో ఇవి మగవాళ్లలో ఎక్కువగా కనపడతాయి ఆడవాళ్ళకి అవి తక్కువ ఉంటాయి వీళ్ళకి అవకాశాలు లేవు కదా అలాంటివి ఉండవు ఆడవాళ్ళకి తాగుబోతునము అవన్నీ మనం చెప్పలేకపోతాం కానీ దౌష్ట్యం దుర్మార్గంగా ప్రవర్తించడం వాళ్ళ అమ్మని చెల్లిని నాన్నని దగ్గరికి రానివ్వకుండా చేయటం అతని వైపు చుట్టాలు అందరినీ కట్ చేసేయటం వాళ్ళు తమ సొంత అమ్మ నాన్నల్ని మాత్రమే తమ ఇంట్లోకి రానివ్వటం తన అన్నదమ్ములు మాత్రమే తమ ఇంట్లో ఉండాలనుకోవటం ఇవి ఆడవాళ్ళ దగ్గరే ఉంటాయి ఇవన్నీ చూస్తున్న పిల్లలు ఇలాగే ప్రవర్తిస్తారు తప్ప చిన్నప్పుడు కష్టం తోచినప్పటికీ చిన్నప్పుడు కష్టం తోచినా కొంచెం పెద్ద అయ్యాక వాళ్ళు ఈ మైండ్ సెట్ ఆ పద్నాలుగు పదిహేను సంవత్సరాల లోపల వయసులో ఏవి చూస్తారో అవి ఫిక్స్ సమాజంతో కూడా అదే రకమైన ప్రవర్తన అమ్మ పోట్లాడి ఏడ్చి సాధించుకుంటుంది గొడవ చేసి సాధించుకుంటుంది ఆడపిల్ల అదే నేర్చుకుంటుంది మగ పిల్లాడు అదే నేర్చుకుంటాడు ఆఫీసుల్లో పోట్లాడతారు బస్సులో యుద్ధం చేస్తారు వాళ్ళు ఎక్కడైనా చేస్తారు నీటికి పోట్లాడేస్తారు ఆ దురుసైన ప్రవర్తన కొట్టి భర్త ఒప్పిస్తాడు భార్యని దేనికైనా రెండు దెబ్బలు కొట్టాక ఆవిడ ఊరుకుంటుంది పిల్లలు కూడా కొట్టి లాక్కుంటారు ఎవరి దగ్గరైనా అదే నేర్చుకుంటారు ఆ పెద్ద పిల్లలు చిన్నపిల్లల్ని కొడతారు పెద్ద పిల్లలు చిన్నపిల్లల్ని విసిగిస్తారు పెద్ద పిల్లలు చిన్నపిల్లల దగ్గర లాక్కుంటారు లేదా చిన్నపిల్ల ఏడ్చి సాధించడం నేర్చుకుందనుకో అది రాగాలు పెట్టి ఏడుస్తుంది వాళ్ళ అమ్మ ఏడిచినట్టు అది ఏడుస్తుంది కాబట్టి దానికి ఇచ్చేయాల్సి వస్తుంది అది పెద్దయ్యాక కూడా అలాగే చేస్తుంది ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటం ఇవన్నీ కూడా మన ఇళ్లల్లో వస్తాయి ఇది ఇప్పుడు ఎలా అంటే ఒక సైకాలజిస్టులు కూడా ఇవే మాటలు చెప్తారు తీరిగ్గా ఒక్క ఐదు నిమిషాలు కూర్చుని అసలు మనము మన పంద మన పిల్లల మనస్తత్వాలు మన భర్త మనం ఆలోచించుకుంటే ఇవన్నీ కనపడతాయి ఒక్కసారి విశ్లేషణ సెల్ఫ్గా చేసుకోవాలి ఇప్పుడు మన పిల్లల్లో ఏదైనా దుష్ప్రవర్తన ఉంది వీడికి ఇది ఎందుకు వచ్చింది దీని రూట్ కాజ్ ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది మా ఇంట వంట లేదనేస్తుంటారు ఇంట వంట ఉండదు తాతకి బూతులు మాట్లాడే అలవాటు ఉంది ఇంట్లో అన్నిటికీ తమ మాత అద్పుత్ర అంటుంటాడు పిల్లడికి రాదు వస్తాయి కదా ఖచ్చితంగా ఇప్పుడు పల్లెటూర్లలో ఇదివరకు చదువులేని రోజుల్లో చదువులేని కాలంలో ముందడుగు లేని రోజుల్లో ఓకే ఇప్పుడు కూడా ఇప్పుడు సినిమాల్లో అబ్బో కొన్ని సినిమాలు నాయనా ఆ భాష ఏమిటో తెలియదు ప్రతి వాళ్ళని అవే మాటలు ఈ ఆడకపోతే మాట్లాడలేము అనే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చి ఏం కల్చరో తెలియదు వీళ్ళకి మళ్ళీ దాన్ని చూపించకూడదని ఒక బీఫ్ వేయటం అందరికీ అర్థమయ్యే విషయమే అది బీపేస్తుంటారు మధ్యలో ఎందుకు పెడతారు బీప్లు వెయిట్ ఎందుకు బూతులు తిట్టచ్చు అంటే ఇప్పుడు నువ్వు బయట ఆ తిట్లను మనం తప్పించుకోలేము కదా పేద కారులో ముందుకు వెళ్తుంటామా ఎవరైనా అడ్డం వస్తే వాడికి ఒక లకార మకార ప్రయోగం వాళ్ళ అమ్మని గుర్తు చేస్తారు ప్రతివాడు అవునండి మన్నంటే ఎలా ఉంటుంది అలాగే అందరినీ అందిస్తాం అంటే ఎలా అయ్యారంటే క్రమంగా ఈ మాట అదొక క్యాజువల్ మాటలు అవును ఇవన్నీ కూడా ఇంట్లోంచి వస్తాయి అంతే హండ్రెడ్ పర్సెంట్ బండి మీద తీసుకెళ్తారు పిల్లల్ని నానా బూతులాడేస్తాడు పిల్లడు నేర్చుకుంటాడు నేర్చుకోడా అవును బూతులని మనకి సినిమాల వల్ల క్యాజువల్ వర్డ్స్గా అయిపోయి పిల్లల్లో దుష్ప్రవర్తన ఉంది వీడు పోట్లాట కోరుగా ఉన్నాడు లేదా అమ్మాయి సతాయింపుగా ఉంటుంది నాగింగ్గా ప్రవర్తిస్తారు అంటే దీనికి మొదలు మన దగ్గర ఉందేమో చూసుకోండి ఏం చూసి వీళ్ళు ఇది నేర్చుకుంటున్నారో తెలుసుకోండి ఇది మనం మార్చుకోవాలి ఈ ధోరణి మనం తగ్గించుకోవాలి ఇప్పుడు పిల్లలు సజావుగా మంచి గుడ్ సిటిజన్స్గా ఇతరులకి సహాయకారులుగా సమాజానికి ఎంతో కొంత హితం చేకూర్చే వాళ్ళలాగా పర్యావరణానికి ఫ్రెండ్లీగా ఇలా ఉండ మనం కోరుకుంటాం జయ మన పిల్లల్లో శ్రీరాముడు లాంటి కొడుకు కదా అవును ఎవ్వరికైనా కావాలి బుద్ధిమంతుడైన కుమారుడు చక్కటి పిల్ల మా పిల్ల బుద్ధిమంతురాలుగా ఉండాలి కోరుకుంటాం మనం దానికి దశరథుడు లాంటి తండ్రి కావాలి మనం కౌశల్య లాంటిది సుమిత్ర లాంటి తల్లులం కావాలి అది కష్టం కాదు అది ఆలోచించం రమ్మగారు పిల్లల్లోనే వెతుకుతాం తప్ప మనలో ఉన్నది మనం ఎలా ఉన్నామనేది ఆలోచించి మనం దాని జస్టిఫికేషన్ ఏం చేసుకుంటామంటే మనకు ఉన్న చాలా సమస్యలు వీళ్ళంతా ఇట్లా సతాయిస్తారు అందుకే నేను ఇలా ఉన్నాను అని ఎవరు సతాయించినా సరే నీకంటూ ఒక ప్రత్యేకమైన పంద ఒక పద్ధతి తో ఓకే ఇవాళ నుంచి మనం మార్చుకుందాం పెద్ద దానికి ఇరిటేట్ అవ్వద్దు లెట్ ఇట్ లెట్ బి లెట్ గో చేద్దాం లెట్ ఇట్ బి అది ఎలా ఉంటే అలా ఉంటుంది లెట్ దెమ్ గో టు హెల్ కాదు గో టు హెవెన్ ఎవరైనా ఏదైనా అంటే హెల్ అనద్దు హెల్ అనగానే మీ హే ట్రీట్ వచ్చేసింది బయటికి హే బయటికి రానివ్వకండి హే ట్రిట్ మిమ్మల్ని మిమ్మల్ని లోపల లోపల కాల్చేస్తుంది మీ పిల్లల్ని చెడగొడుతుంది దీన్ని హేట్ చేసినా ప్రపంచంతో నడవక మనకి తప్పదు ఎందుకు హెయిట్ చేయటం అంతే ఉపయోగం లేని హేట్రేట్ కదా దానివల్ల అసహ్యం కోపం చిరాకు ఎవడో ఎవడ ఉంటాయి ఏమున్నా ఆఫీస్కి వెళ్ళాల్సిందే ఏమున్నా కోపం నడవాల్సిందే ఇల్లు వాకిలి నడవాలి ఎందుకు అవి పెట్టుకోవటం వీళ్ళు వదిలేయటం నేను సరిగా ఉంటా నేను బాగుంటాను ఆవిడ సతాయిస్తే అత్తగారు కాల్చుకు తినేస్తుంది ఎన్నాళ్ళు ఉంటారు ఎంతకాలం కాల్చుకుని తింటారు వదిలేయండి మీరు ఒక చెయ్యి ఉంది రెండు ఇసురుతారు చెయ్యి రెండో చెయ్యి వేస్తేనే టప్పు సౌండ్ లేకపోతే ఇగో ఇదిగో ఇగో ఎంతసేపటికి గాలి వస్తుంది తర్వాత ఊరుకుంటారు అంతే కదా అంతే కదండి ఆలోచించండి కనీసం ఇన్ని వంద సార్లలో ఒకటి రెండు సార్లు అయినా మానేయండి అలా అయింది ఇలా అయింది ఇలా అయింది ఇక అత్తగారులు ఉంటారు అన్నీ వాళ్ళని కరెక్షన్ చేసేయాలి ప్రతిదీ తమ ఇంట్లో పద్ధతి ప్రకారమే జరగాలి తమ అనుకున్నదే చేయాలి తమ ఏదనుకుంటే అదే కావాలి అవతల వాళ్ళు మనుషులనే ఇంగితం కూడా ఉండటం లేదు కొన్ని చోట్ల ఈ పద్ధతులు మార్చుకోకపోతే పిల్లలు చెడిపోతారు తద్వారా సమాజం చెడుతుంది ఇప్పుడు లో కల్చర్ లేని వాళ్ళు చదువు తక్కువ ఉన్నవాళ్ళు ఏదో పాఠక జనం పని చేసుకుని కష్టపడి బతికేవాళ్ళు వీళ్ళకి మనం చెప్పలేకపోతాం అవును వాళ్ళ లివింగ్ స్టైలే వేరు కొంచెం నాలుగు ముక్కలు చదువుకుని పది రాళ్ళు సంపాదించుకుని ఒక గౌరవప్రదమైన జీవితం గడపగలిగే వాళ్ళందరూ కూడా గౌరవం కావాలని భావిస్తాం అవును ఇప్పుడు పాఠక జనం అయినా కూడా వాళ్ళ లెవెల్లో వాళ్ళకి గౌరవాలు కావాలి అందులో ఈ మంచి భాష మంచి వ్యవహార శైలి అవి ఉండవు వాళ్ళ లెవెల్ థింగ్స్ వేరే ఉంటాయి అవును మనం కొంచెం కల్చర్డ్ అనగానే లాంగ్వేజ్ మంచిది మంచి లివింగ్ స్టైల్ ఒక మర్యాద పూర్వకమైన ప్రవర్తన ఫ్రెండ్లీ నేచరు ఇవి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఇవాళ రేపు అందరూ చదువుకుంటున్నారు అందరూ ఎంత లోవర్ మిడిల్ క్లాస్ ఇళ్లల్లో అయినా పిల్లల్ని స్కూళ్ళకి పంపిస్తున్నారు అలాంటి పాఠక జనం నార్మల్ పీపుల్ కూడా యూట్యూబులు చూస్తున్నారు మీరు ఆలోచించండి మన పిల్లలకి గౌరవప్రదమైన జీవితం మంచి లివింగ్ జీవితం బాగుండాలి చక్కటి పందాలు ఉండాలంటే మనలో ఉండే ఈ ధోరణి ఉన్నాయి కదా విశృంఖలమైన ప్రవర్తనలు ఇవి కోట్లాట కోరుతనాలు యుద్ధ వాతావరణం ఎప్పుడు ఇంట్లో ఇవి మారుకోవాలి మానేసేయాలి మార్చుకోవాలి తగ్గించుకోవాలి కనీసం ప్రయత్నం చేయాలి వారానికి రెండుసార్లు కొట్లాడడానికి టైం పెట్టుకోండి ఆ టైంకి పిల్లల్ని ఉండే వద్దు మాట్లాడుకోండి భర్తతోటి ఇవాళ వద్దు ఇప్పుడు కాదు లేదా భార్యతోటి మాట్లాడుకోండి ఈ విషయం మనం తర్వాత మాట్లాడదాం ఇన్ ప్రైవేట్ నువ్వు నేను మాట్లాడుకుందాం పిల్లలు లేకుండా పిల్లలు ఉన్నప్పుడు మీ ఇద్దరు సజావైన ప్రవర్తనతోటి ఉండండి ఇది నటన అవుతుంది కదా అంటారు కదా క్రమంగా మీరు అది అలవాటు అవుతుంది అలవాటు అయిపోతుంది దురుసుగా తిరగబడద్దు ఒకళ్ళతోటి ఒకళ్ళు పిల్లల ముందు పెద్దవాళ్ళ ముందు గెస్ట్ల ముందు స్నేహితుల ముందు కలీగ్స్ తీసేసుకోవద్దు పరువులు తీసేసుకోవటం వాళ్ళ ముందు ఏదో ఒకటి ఒకళ్ళని ఒకళ్ళు అనేసుకోవటం చేయొద్దు దానివల్ల ఏమవుతుందంటే కుటుంబ వాతావరణము కలుషితం అయిపోతుంది పిల్లలవన్నీ నేర్చుకుంటారు ఎవరున్నా సరే తమ తాలూకు అయిష్టాన్ని తెలియజేసేస్తారు ఎవరైనా ఉంటే ఆగాలి అనేది అర్థం కాదు అర్థం కాదు ఎవరైనా ఉన్నప్పుడు ఎక్కువ చేసేస్తారు నేర్పించాలి కదా మనం ఆలోచించి చూడండి ఇందులో కొన్ని పాయింట్లైనా ప్రతి వాళ్ళకి త తడతాయి తగులుతాయి మనం ఇలా మనం అంటే కనెక్ట్ అవుతాం దానికి మనం ఎక్కడెక్కడ కనెక్ట్ అయ్యామో కరెక్ట్ చేసుకోండి ఇప్పుడు నేను ఇన్ని చెప్పానా నాకు కూడా రెండు మూడు కరెక్షన్స్ తగిలినాయి ఇప్పుడు నేను కూడా కరెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఎంత తెలిసినా మనకి ఎవరికైనా రమ్మ ఎంత తెలిసినా మనం కూడా మనుషులని కదా జయ కరెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ చేసుకోవటం ఇంపార్టెంట్ మనుషులను కాబట్టి ఏవో 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 తగులుతూనే ఉంటాయి తప్పులు జరిగిపోతూ ఉంటాయి మళ్ళీ 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 సెట్ చేసుకుంటూ ఉండాలి లైఫ్ చివరి దాకా సెట్టింగ్స్లోనే ఉంటుంది జీవితం నీకు సెట్ చేసుకునే ఉద్దేశం ఉండాలి సెట్ చేసుకునే విధానం తెలియాలి సెట్ చేసుకోవాలి అంతే ఇది కనుక చేస్తే చక్కగా వెళ్తుంది జీవితం మన పిల్లలు మంచి పౌరులుగా ఉంటారు దుష్ప్రవర్తనలకి వెళ్ళరు ఏవో హ్యాబిట్స్ గీబిట్స్ ఈ కాలం ప్రకారం అయిపోతాయి హ్యాబిట్స్ ఉన్నా కూడా హ్యాబిట్స్ ఉన్నా ఈ ఫ్యాషన్ ప్రపంచంలో రకరకాల పోకడలు పోయినా దుష్ప్రవర్తన వేరు ఫ్యాషన్స్ వేరు కదా చేయకూడనివి అవి చేయకుండా ఉంటారు మనకి అది కావాలి ఇంపార్టెంట్ కాలానుగుణంగా ఏవో పరిగెడతాం తప్పదు పరిగెత్తే దాంతో తప్పటడుగులు వేయకుండా పరిగెత్తాలి రైట్ అంతే సూపర్ నమస్తే నమస్తే